भारतीय जनता पार्टी कैंडिडेट अटुंटे राष्ट्र प्रजल तरफ राष्ट्र बीजेपी की राष्ट्र ने मोसम बीजेपी की सिग्गु लेकर मदत पल्कारे आदिवासी कन्नप्पुडु इक्कड 29 लक्षल मंदी आदिवासी आंध्र प्रदेश प्रत्येक हदा विभजन हामी बागुपड़तारने सोई कूडा लेकुंडा असल मैं अड़गटे मुर्रो एवड़ा मिम्मेल्ल परगेकोचारि गौरवनीय द्रौपदी मुर्मू गारू मोह मुदे मिम्मेल्ल कड़गे सिग्गु कूडा पड़कुंडा पदंडि मुंदुकु नेनु मोदटगा ओटेस्तानि मीरेल्ले वाळ्ळ 29 लक्षल मंदि आंध्र प्रदेश आदिवासील यొక్క पुट्टि मुंचिन पार्टीलु वाळ्ळ आंध्र प्रदेश लो उन्नायि एं तोंदर वच्चिंदनि परगेट्टेशारु कनीसं वाळ्ळकि मेजारिटी लेकपोते इवळ वाळ्ळकि మీరు కనీసం కండిషన్ కూడా పెట్టకుండా రాష్ట్రంలో 5.5 కోట్ల మందిని ముంచి తీసుకెళ్లి ఇవాల పార్టీకి మద్దతు ఇస్తున్నారా అడకుండా ఇవాల సిపిఎం సిపిఐ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో ప్రజా సంఘాలు అన్ని ఇటుంటే మీ కొద్దిమంది వెళ్లి బీజేపీకి 12 తోసుకొని 12 ముందుకని ఇస్తాను సిగ్గు చేటు రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను చూడండి మొత్తం అంతా ఒకటి అటున్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీకి మద్దతుగా కాళ్ళు కడుగుతున్నారు ఇవాల ఆత్మగౌరవంతో ఆంధ్రుల హక్కులకి హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా నిరంతరం పోరాడుతున్నాం ప్రత్యేక హోదా విభజన హామీలు అనేది ముగిసిన చాప్టర్ అనేవాళ్ళు రోగ్ సన్నాను ఎందుకంటే విభజన హామీలు అనేది ఇవాల ఆంధ్రప్రదేశ్కి అత్యవసరం మోసగాళ్ళు గుజరాతీ పాదశాలకు పాదపూజ చేసేవాళ్ళు మాత్రమే అలాంటి దుర్మార్గమైన కార్యక్రమానికి పాల్పడుతున్నారు దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు తేల్చుకోండి ఎవరు ఎటేపు ఉంటారా ప్రజల పక్షంలో ఇక్కడ ఉంటారా ఉత్తర భారతీయ పాలకులు గుజరాతీ పాలకులు కాళ్ళు మొక్కుతున్నట్టే ఉంటారనా దయచేసి వాళ్ళ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేనకి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆ విషకోవు నుంచి బయటికి రండి మన హక్కులు ఆత్మగౌరవం పోరాడవలసిందిగా కూడా కోరుతా ఉన్నాను ఇవాళ ఏదైతే అక్కడ అసెంబ్లీలో జరుగుతున్నా అది మామూలు అసెంబ్లీ అండి మన గౌరవమైన మన విలువలు కూడిన అసెంబ్లీలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ విలువల్ని అక్కడ తాగట పెట్టట్లేదా ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ నిరసనగా కూడా ఇవాళ ఇవాళ ఆ చెవులో పోబెట్టుకుని కూడా అందరూ నిరసన కూడా తెలుపుతున్నాం భారత రాజ్యాంగానికి ముప్పు ఏర్పడిన ఈ టైంలో రాష్ట్రపతి ఎన్నిక చాలా కీలకం రాష్ట్రపతి ఎన్నికలు ఒక రాజకీయ సైద్ధాంతికమైనటువంటి పోరాటం ఈ పోరాటంలో రాష్ట్రంలో దేశంలో ఈ రోజున లౌకిక తత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశమైనటువంటి విధానాలను ఎదుర్కోవడానికి రాష్ట్రపతి ఎన్నికలు ఒక సందర్భం కానీ మన రాష్ట్రములో ఉన్నటువంటి ప్రధాన పార్టీలైన అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం మరొక వైపున జనసేన అందరూ ఏకపక్షంగా
राष्ट्रपति ఎన్నికలలో बीजेपी अभ్యర్థి के బలపరచడం అంటే ఆంధ్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే। ఆంధ్రప్రదేశ్ లో बीजेपी की ఒక్క ఎంపీ లేరు ఒక్క ఎమ్మెల్యే లేరు కానీ 100కి 100% మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర పార్టీలందరూ బలపరిచి మన ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ముందు వాళ్ళ తాకట్టు పెట్టారు। ఎందుకు మీరు వాళ్ళ మద్దతు ఇస్తున్నారు సమాధానం చెప్పాలి। ప్రత్యేక హోదా ఇచ్చారా విభజన హామీలు అమలు చేశారా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపారా పోలవరానికి నిధులు ఇచ్చారా అమరావతికి నిధులు ఇచ్చారా వెనకబడిన ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన వాళ్ళకి నోరు విప్పి మాట్లాడేటువంటి ధైర్యం లేకుండా మీ సొంత ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడతా ఉన్నారు। ప్రజలందరూ బీజేపీని కేంద్రాన్ని రాష్ట్రాన్ని చేసిన అన్యాయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంటే ప్రజల ఓట్లతో గద్దెనెక్కినటువంటి అధికార వైసీపీ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ఈ రకంగా నిస్సిగ్గుగా బలపరచడం అనేది మీరు వాళ్ళ ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం। జనసేన కూడా బీజేపీతో జతకట్టింది అందుకనేటువంటి తరుణంలో ప్రజలు పౌరులు ఇతర రాజకీయ పక్షాలందరం కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ టీడీపీ ద్రోహానికి నిరసనగా ఈ ఆందోళన చేస్తున్నాం। రాబోయే కాలంలో కేంద్రం విధానాల మీద రాష్ట్రానికి రావుల హక్కుల మీద పోరాటాన్ని ఉమ్మడిగా సాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం। అలా ఉన్నటువంటి అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ రెండు కూడా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు చేయటం అనేది అది ఈ రోజున భారతదేశంలో రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద సెక్యులర్ వ్యవస్థ మీద దాడి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నిక అనేది ఒక రాజకీయ కోణంలో చూడవలసినటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది। ఇప్పటికే బీజేపీ రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన హామీలను అమలు చేయటంలో కానీ ఆ రోజున పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాన్ని అమలు చేయటంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో ఒక పక్కన విశాఖ ఫ్యాక్టరీని కూడాను ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడాను ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో విభజన హామీలు కానీ ప్రత్యేక హోదా కానీ ఊసే ఎత్తకుండా కనీసము నీ దగ్గర 25 మంది పార్లమెంటు సభ్యులు రాజ్యసభలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పి కనీసం మాకు ఈ హామీ ఇవ్వని ఒక హామీ కూడా రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా పుచ్చుకోకుండా మరి ఏకపక్షంగా ఆయన మరి మద్దతుని ప్రకటించడము అలాగే నామినేషన్కి వెళ్ళటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి। ప్రజలందరూ కూడా ఆలోచించాలి। రాజకీయ విచక్షణతోటి చైతన్యవంతంతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ చేస్తున్నటువంటి మోసాన్ని గుర్తించాలని చెప్పేసని రాజకీయ పార్టీలు కూడా ముఖ్యంగా ప్రతిపక్ష అధికార జనసేన పార్టీలన్నీ కూడాను ఈ ఎన్నికల్లో వీరు చేస్తున్నటువంటి వైఖరి కరెక్ట్ కాదు పునరాలోచన చేయాలని చెప్పేసని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేశానికి సంబంధించిన రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగుతా ఉన్నాయి। ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పరిణామాలు ఇవాల్ చూస్తా ఉన్నాం। దేశంలో ఏ రాష్ట్రంలో చూరనటువంటి పరిణామం ఇవాల సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అధికార పార్టీలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోడీకి తోకగా ఉన్నటువంటి జనసేన కూడా సిగ్గు లేకుండా గిరిజనుడు అనేటటువంటి ఒక మాట చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క చెవులో పూలు పెట్టి మోడీ గారి కాళ్ళ దగ్గర ఆంధ్ర రాష్ట్ర యొక్క గౌరవాన్ని ప్రతిష్టని తాకట్టు పెట్టేటటువంటి విధానాన్ని వ్యతిరేకించేటటువంటి ప్రయత్నం ఈ నిరసన కార్యక్రమం। ఇవాళ మీరు చూస్తూ ఉంటే మేము సామాజికంగా గిరిజనులకు సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పినటువంటి ఏటూగా ఉన్నటువంటి సాయి విజయసాయి రెడ్డి గారు పిలవని పేరంటారికి వెళ్ళినట్టు నరేంద్ర మోడీ గారితో నామినేషన్ సందర్భంగా కూడా వెళ్ళినటువంటి దుర్మార్గమైనటువంటి విధానం అప్పటికి కూడా పార్టీలో నిర్ణయం జరగల కానీ నేను అడుగుతా ఉన్నా పిఏఎస్ సాంగ్మ పోటీ చేసినప్పుడు గిరిజనుడిగా ఉన్నప్పుడు పాప ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు రాలేదేమో పిఏఎస్ సాంగ్మ గిరిజనుడు కాదా ఆ రోజు పిఏఎస్ సాంగ్మకి ఎందుకు ఓటేయలేదు మీరు ప్రణబ్ ముఖర్జీ గారికి ఎందుకు ఓటేశారని చెప్పి మీ ద్వారాగా ఈ యొక్క పార్టీని అడుగుతా ఉన్నాను। ఆ రోజు గిరిజనుడు అనేటటువంటి మాట గుర్తుకు రాలేదా ఇవాళ గిరిజనురాలు మాకు సామాజిక న్యాయం గుర్తొచ్చిందంటా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మీరు గిరిజనుల మీద నమ్మకం ఉంటే ఒక్క శాసనమండలి సభ్యుల్ని గిరిజనులకు ఇచ్చారా 50 మంది ఇవాళ ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు ఎవరైనా ఒక గిరిజనులకు ఇచ్చారా ఇవాళ గిరిజనులకు కావాల్సినటువంటి హక్కులన్నిటిని కూడా దోచుకుంటూ గిరిజనుల యొక్క ఆస్తులను దోచుకుంటూ వాళ్ళ భూములను దోచుకుంటూ
ఆ భూముల మీద మైనింగ్ చేస్తున్నటువంటి మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడేటటువంటి హక్కులేనటువంటి వీళ్ళు ఇవాల ఆంధ్ర ప్రజల యొక్క గౌరవాన్ని ఆంధ్ర ప్రజల యొక్క నమ్మకాన్ని ఢిల్లీని మించిన రాజధాని స్థానం అనేటటువంటి మోడీ చెప్తే మరలా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా గాని పోలవరం గాని లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ గాని పునర్విభజన చట్టంలో పెట్టిన ఏ అంశాన్ని కూడా తీసుకురాలేనటువంటి అసమర్థులు ఆ మోడీకి కండిషన్ పెట్టకుండా ఆయన కాళ్ళు ఎప్పుడు కనపడతాయో కాళ్ళు పట్టుకుందాం అని చెప్పి ఒకవైపు జగన్ మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎనకొండి చౌచో అని చెప్పి కాళ్ళ బేరాలతో కాళ్ళ మీద పడేటటువంటి దుర్మార్గ విధానానికి వ్యతిరేకంగా ఇవాల తీసుకున్నటువంటి కార్యక్రమం అని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. షేమ్ఫుల్నెస్. మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత సిగ్గుపడాలండి, మీరు కానీ ఒక చీఫ్ మినిస్టర్గా కానీ ఒక వైసీపీ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా మీరు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మేము సిగ్గుపడతా ఉన్నాం మీరు చేసే ఈ యొక్క వికృత చర్యలకి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే కోవలో ఉన్నారంటే మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం. 2012లో సాగ్మా గారు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భం అందరికీ తెలుసు. ఒక షెడ్యూల్ ట్రైబ్ అయి ఉండి అతను ఒక ఎకనామికలీ అండ్ మొత్తం బ్యాక్వర్డ్గా ఉండే ఒక వ్యక్తికి సామాజిక న్యాయం ఆ రోజు చూపలేదే నువ్వు చంద్రబాబు గారు. ఆ రోజు మీరు దూరంగా ఉన్నారు, ఎలక్షన్ బహిష్కరణ చేశారు మీరు. మరి ఆ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రణబ్ ముఖర్జీ గారు కొట్టేశారు. మరి ఆ రోజులైన సామాజిక న్యాయం ఈరోజు ఎందుకు వచ్చింది? అట్లీస్ట్ ఒక వైసీపీ పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇక నేను ప్రతి రోజు నేను లడెంగే 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 అన్న ఈ జనసేన అధినేత కానీ ఎక్కడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి అయ్యా మేము రాష్ట్రపతి అభ్యర్థికి మేము బలపరిచే ముందులా మాకు కనీసం ఈ ప్రత్యేక హోదా మీద మీరు ఒక దృష్టి పెట్టి దీన్ని సాధి మేము ఇస్తామని చెప్పి ఒక మాట మీరు ఆధినాయకత్వం నుంచి అనిపించండి అనే ఒక్క మాట అనలేని వీళ్ళు ఎన్నుకోలేని నాయకులండి వీళ్ళు, ముఖ్యమంత్రులు కానీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ కానీ ఈ జనసేన అధినేత కానీ నేను చెప్తాను ఉన్నాం. దీనికి ఎవరైనా ముందుకు వచ్చి ఆన్సర్ చేయగలేక సత్తా ఉందా అని అడుగుతా ఉన్నాం. ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రత్యేక హోదా గురించి అహర్నిశలు పార్లమెంట్లో మీరు దేకుతున్నాం అంటున్నారే, ఏంటి మీరు బాగుంది, మీరు ఏంటి దేకుంది అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజల యొక్క మాన ప్రాణాలను మేము పార్లమెంట్లో బీజేపీ ఒక కాళ్ళ దగ్గర పణంగా పెట్టడానికి మేము ఇక్కడ మేము ఉద్యమాలు చేస్తా ఉన్నాం. మీరు జీవితకాలంలో ప్రజలు క్షమించరు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మేము కూడా చెప్తా ఉన్నాం. బాబు గారు మీరు వయసుగా ఆలోచించరా, మీరు ఎందుకు ఈ రకంగా ఒక బ్యాఫుల్నెస్ కన్ఫ్యూషన్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు, అది చాలా తప్పు. మీరు చేసే పని మీరు ప్రెస్ మీట్ పెట్టాలి, మీరు ప్రజలకు ఆన్సరబుల్ అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు, యువజన చట్టాలు ఉన్న హామీలన్నీ ప్రత్యేక హోదా, బీజేపీ ప్రత్యేక హోదాని మోసం చేసి బీజేపీ యువజన చట్టాలు అమలు చేయాలని బీజేపీ యువజన చట్టాలు యువజన చట్టాలు హామీలు చేసేంత వరకు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చేంత సాధన సమితి ప్రత్యేక హోదా సాధన సమితి ప్రత్యేక హోదాని వెంట ప్రకటించేంత వరకు